కరుణాకర్ రెడ్డి, ఇది 2009 కాదు 2019. నేను మెగాస్టార్ చిరంజీవిని కాదు. ఒక జన సైనికుడిపై చేయి పడినా, ఆడపడుచుని ఇబ్బంది పెట్టినా ఊరుకోను. తోక జాడిస్తే నార తీసి కూర్చోబెడతా అంటూ జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తిరుపతిలోని తారకరామా స్టేడియంలో గురువారం జరిగిన పిఎస్పీ జనసేన ఎన్నికల యుద్ధ భేరీ సభలో ఆయన మాట్లాడారు. తిరుపతికి ఉత్తరప్రదేశ్కు దగ్గర సంబంధముందన్నారు. జగన్ రెడ్డి గాని ఆయన తరపున ఇక్కడ పోటీ చేస్తున్న కరుణాకర్ రెడ్డి లాంటి రౌడీలు యూపీలో వీధికొకరుంటారన్నారు. అలాంటి వాళ్లను మాయావతి రుద్రకాళిలా చీల్చి చెండాడారని చెప్పారు. మన తిరుపతిలోనూ కరుణాకర్ రెడ్డిని ఎదుర్కోవాలంటే ప్రతి ఆడపడుచు ఓ మాయావతిలా మారాలని పవన్ పిలుపునిచ్చారు. వైసీపీ నాయకులు రేణిగుంట ఎయిర్పోర్ట్లో చేసిన దౌర్జన్యాన్ని గుర్తు చేశారు. 2009 ఎన్నికల్లో కెన్సెస్ హోటల్ వేదికగా మెగాస్టార్ లాంటి బలమైన వ్యక్తిపై కరుణ మూక దౌర్జన్యానికి దిగింది. ఆ ఘటనను నేను ఏ రోజు మర్చిపోను. వైసీపీ అందులోని నాయకులు జగన్, కరుణ మనుషులకు విలువివ్వరు. వారి కుటుంబాన్ని తప్ప తెక్కిన వారిని బానిసల్లా చూస్తారు. ఇప్పటికీ రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని చోట్ల మీ ఇంటి ముందు వెళ్లాలంటే చెప్పులు చేతుల్లో పట్టుకుని వెళ్లాల్సిన దుస్థితి ఉంది. అలాంటి వీరా దళితులకు న్యాయం చేసేది అని పవన్ ప్రశ్నించారు. ఇప్పటివరకు జగన్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి లాంటి వ్యక్తులకు పల్లకీలు మోసి మోసి మన భుజాలు కాయలు కాశాయన్నారు. మన చేతులు ముడుచుకుంటే వారు ఇలాగే పల్లకీలు మోయిస్తూనే ఉంటారన్నారు.